కిడ్కో ఇళ్ల విషయంతో పాటు ఇసుక విధానం మీద కూడా ఇసుక ఇంకా అక్రమ దోపిడీకి గురవుతుంది, ఇసుక ఒక బంగారంలా మారిపోయింది. అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఈసారి సమావేశాలు చూసుకుంటే బయటే ఒక యాజిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు, అసెంబ్లీకి వెళ్తూ వెళ్తూనే ఒక నిరసన కార్యక్రమంతో వెళ్తున్నారు. అది ఎటువంటి స్ట్రాటజీగా చూడాలి ప్రతిపక్షం? లేదా తెలుగుదేశం అనడానికి లేదు, క్రిందసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే. రోజు ప్రతిపక్ష ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు అంటే సభలో కూర్చోవటం, ఒక పాయింట్ రైజ్ చేయటం, దాని మీద వెళ్ళాలి. అలా కాకుండా మనం అంటుంటాం కదా ఇవాళ హెడ్లైన్ టాపిక్ ఏంటి అని, ఇవాళ హెడ్లైన్ టాపిక్ వీళ్ళు పెట్టుకుంటారు బ్యానర్ ఐటమ్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ కిందనే ఇవాళకి దీని మీద ఉద్యమం చేద్దాం. ఏంది ఇప్పుడు ఆ ఉద్యమం? ఇప్పుడు ఏమైనా పని లేదా అక్కడ ఇసుకది? ఇసుక కొరత అయితే కనుక జనం చూసుకుంటారు. ఇంకోటి అప్పుడు అన్నారంటే పోనీ ఒక పద్ధతి, అప్పుడు ఏది వరదలప్పుడు రేట్లు ఎక్కువ అంటారా, జనం డిసైడ్ చేస్తారు అది రేట్లు. ఇప్పుడు నువ్వేమో ఫ్రీ అని చెప్పి అమ్మితివి, ఇప్పుడు వీళ్ళు రేట్ అని చెప్తున్నారు, సరైన రేట్లో వీళ్ళు చెప్తున్న రేట్ ఒకటి అందుబాటులో ఒకటి, ఇద్దరు కూడా మోసమే, మళ్ళీ ఇద్దరు కూడా డబుల్ గేమే. ఇక్కడ పాలసీ తప్ప పాలసీని తప్పుబడుతున్నారు, రెండూ తప్పే. ఇక్కడ పాలసీ కరెక్ట్, ఆచరణ చేత కావట్లేదు వీళ్ళకి. ఇంతకుముందు ఆచరణ చేత కాలేదు వాళ్ళకి, ఆచరణ చేత కాక ప్రభుత్వానికి 10 పైసలు రాకుండా దోచుకున్నారు, నాయకులు తినేశారు. వీళ్ళేమో నాయకులు తింటలేదు, కానీ జనం దగ్గరకు వచ్చేటప్పటికినేమో వాళ్ళు చెప్తున్న రేట్ అవ్వట్లేదు, బ్రోకర్లు మధ్యలో లారీ ఓనర్లు లారీ డ్రైవర్లు మింగేస్తున్నారు. అక్కడ ఇప్పుడు అక్కడి నుంచి దొరుకుతున్నప్పుడు 350 రూపాయలు అన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 3000 అయితే మధ్యలో మింగుతుంది ఎవరు? అందులో నువ్వు ఇన్వాల్వ్ కావడం అనే దగ్గరనే వస్తున్నటువంటిది. ఇప్పుడు లేకపోతే లారీ వాడు తీసుకొచ్చుకునేటప్పుడు వేరుగా ఉంటుంది కదా. ఇక్కడ ప్రభుత్వానికి వస్తున్నది, చెంచాడు వస్తున్నది, ఇక్కడ జనం దగ్గర గిన్నెడు మింగేస్తున్నారు డబ్బులు. మధ్యలో మింగుతున్నదంతా లారీ డ్రైవర్ దగ్గర నుంచి బ్రోకర్ దగ్గర నుంచి మధ్యలో ఉన్నటువంటి, ఇది తేడా అప్పటికిప్పటికి. అంటే దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం? ఆన్లైన్ చేసింది, రీచ్లన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తాము, ఇంకా ఫ్రీగా తీసుకెళ్ళడమే, మీరు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే పెట్టుకోవాలి, అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ఈ దోపిడీ జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది టీడీపీ. భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇసుకనే బంగారంలా కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ దోపిడీ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్, ఇక్కడ దోపుచుకోవడం వీళ్ళకి మళ్ళీ నాయకులు మింగేయట్లే. ఇక్కడ కూడా కొంతమంది జరిగి ఉండొచ్చును, అక్కడక్కడ జరుగుతూ ఉండొచ్చును, బట్ మెయిన్ రిగ్స్ ఆ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా పల్లెటూళ్ళలో ఎక్కడ మింగచ్చు, కానీ మెయిన్ రిగ్ కాన్సెప్ట్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. పబ్లిక్ ఇస్తున్న రేట్ అది, కానీ పబ్లిక్ ఇప్పుడు సిమెంట్ ఉంది, లేకపోతే బియ్యమో పప్పులో ఉప్పులో ఉన్నాయి, ఏ రేటు చెప్తారో ఆ రేటుకి అక్కడ దొరుకుతుంది. రైతు బజార్లో ఉల్లిపాయలు ఎంత అంటే అంతకే ఉంటుంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇంకో 50 అని ఇంటికి వెళ్ళేటప్పటికి 95 అవ్వదు కదా, ఇంక్లూడింగ్ అన్ని కదా. నువ్వు ఇక్కడ ఏంటి, నువ్వు గవర్నమెంట్ ఏమంటుంది ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ అంటుంది, అప్పుడు నువ్వేం చేయాలా? ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ అనుకున్నప్పుడు రోడ్ల మీద ఏడబడితే ఆడ దొరికేటట్టు చెయ్యి. సిమెంట్ షాపుల్లో దొరుకుతుంది, 300 అంటే 300 ఉంటుంది, 350 అంటే 350. నేను నా ట్రాక్టర్ పట్టుకెళ్తానా లేకపోతే సైకిల్ మీద ఎక్కించుకొచ్చుకుంటా నా ఇష్టం, అప్పుడు నీకు అనవసరం. అట్లా సప్లై పాయింట్లు ఎక్కువ చేయాలి. ఎక్కడ పడితే ఇసుక సిమెంట్ ఎక్కడ ఎట్ట దొరుకుతుంది, ఇసుక అట్ట దొరికేలా చేయి. ఊరికి 4 పాయింట్లు పెట్టు, మున్సిపాలిటీకి 10 పాయింట్లు పెట్టు. ఆడకి తీసుకెళ్ళి పోయడం నీ బాధ్యత, అమ్మడం వాళ్ళ బాధ్యత. ఇసుక ఆ సెంటర్ నుంచి అంటే రీచ్ దగ్గర నుంచి లారీలు ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ లారీలు ఎన్ని పోశారు, ఇక్కడ కొనుక్కున్నది ఎన్ని, ఈ 3 లెక్కేసుకుంటే అయిపోద్ది కదా. ఇక ట్రాన్స్పోర్టేషన్ నీకు అనవసరం, అవైలబిలిటీ ఫ్రీ చేయాలి. అది సింపుల్ ప్రాక్టీస్. ఇక్కడ ఈ సింపుల్ ప్రాక్టీస్ అనేది ప్రభుత్వానికి చేత కాదు, కాదు ప్రభుత్వానికి చేతనవుతుంది, కానీ మధ్యలో ఉన్నోళ్ళు పడనీయరు. దాన్ని ఎంత నాశనం చేస్తే వీళ్ళు అంత సంపాదించుకుంటారు. మధ్యలో ఉండేవాళ్ళు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు పూటకు ఒక్కొక్క కథ చెప్తుంటారు, ఇట్టొద్దు సార్, ఇట్టొద్దు సార్ అంటే వీళ్ళు ఈ నాయకులకి ఏంది, మేము అన్నది పంతం నెరవేరుతుంది అనుకుంటారు, కానీ ప్రాక్టికల్ ఉండదు. గతంలో వాళ్ళేమో చేసింది ఏంటి, డైరెక్ట్గా ఇసుకని నాయకులకు అప్పచెప్పి పడేసారు, ఫ్రీ అని చెప్పి. ఆ ఫ్రీగా ఎక్కడ ఎవరికన్నా ఫ్రీగా వచ్చింది ఒక్క గజ ఇదన్నా, వీళ్ళు ఏం లెక్కేస్తారు ఇప్పుడు ప్రజల మీదకి ఎట్లా తీసుకెళ్తారు, రేటును చూపెడతారు. అంతకుముందు ఫ్రీ అని చెప్పి దోచుకున్నది మర్చిపోవచ్చుక, వీళ్ళు రేట్ ఎక్కువ చేశారు అన్నట్టు. మరి అప్పుడు ఫ్రీ అన్నదాన్ని నువ్వు ఏడ డబ్బులు లేకుండా ఇచ్చావు, అదేమంటే ట్రాన్స్పోర్టేషను. ఇప్పుడు అదే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు నువ్వేమన్నావు కంప్లీట్ ఫ్రీ అన్నప్పుడు లారీ 6000 పలికింది అంతే కదా, ఇప్పుడు ఇసుక 3000 లారీ 6000 అంతే కదా. మరి అప్పుడు సేమేగా నువ్వు చెప్పిన దానికి ఇక్కడ ఇసుక 3000 కూడా వస్తుంది కదా, కానీ ఇది దుర్మార్గం అది న్యాయం. అక్కడ మొత్తం వాడే మింగేశాడు,
6,000 ఇక్కడ 6,000 ఏమో లారీ డ్రైవర్ మింగుతున్నాడు, అదే లారీ ఓనర్ డ్రైవర్ మింగుతున్నాడు, 3,000 పబ్లిక్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ ఇది దుర్మార్గం, అది సన్మార్గం. ఇదే ఇక్కడ అంతా ఏంటంటే ప్రజలలో ఒక అయోమ, నేను చెప్పినట్టు సోషల్ టెక్స్ట్ బుక్ లాగా అర్థం కాకుండా చేసి అందిన గాడికి మన తప్పుల్ని కవర్ చేసుకోవాలి, ఎదురోళ్ళు తప్పుడోళ్ళు అనే ప్రూవ్ చేయాలి. వీళ్ళకేమో అనుభవలేమి ప్లస్ కమాండ్ రాలేదు ఇంతవరకు కూడా. కమాండ్ రాకపోగా ఈ క్వార్టరీ పక్కన చేరి చెప్పేటువంటి సలహాలతో ప్రాక్టికాలిటీకి భిన్నంగా, వీళ్ళు గదుల్లో కూర్చుంటే ప్రాక్టికాలిటీ ఏం తెలుసుద్ది, నువ్వు రా రోడ్డు మీదకి వచ్చి ఇసుకదం చోట దగ్గరికి వెళ్ళు, ఎందుకు వస్తుంది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, ఈ నలుగురితో మాట్లాడితే కదా నీకు క్లారిటీ వచ్చేది, దానికి పరిష్కారం ఉండేది, అది చేయట్లేదు. వీళ్ళు నాయకులు చెప్పింది వింటాం, లేదా అధికారులు చెప్పేది వింటాం. ఆయన గవర్నమెంట్ కార్యాలయం టైప్లో ఉదయం 10 వస్తాం, సాయంత్రం 5 ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకేం నడుస్తుంది వ్యవస్థ? ఇక్కడ ఈయందేమో ఆ కేసీఆర్ స్టైల్, లోపల కూర్చుని మొత్తం జరగాలని. కాకపోతే ఆయన సాంతం రాడు, ఈయన రోజు వచ్చి గవర్నమెంట్ డ్యూటీ చేసిపోతాడు. ఈయనేమో ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటాడు, కానీ తన వాళ్ళకి దోచిపెడతాడు.